వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల మీద జరుగుతున్న రగడ అంతా ఇంత కాదు. ఇది రైతులకు ఎంత మాత్రం మంచిది కాదని కాంగ్రెస్ పార్టీ పెద్ద యుద్ధమే చేస్తోంది. కేవలం ఆందోళనలతో సరిపెట్టుకోకుండా ఒక అడుగు ముందుకేసిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల చెల్లుబాటు కాకుండా రాష్ట్రాల్లోనూ నూతన చట్టాలు తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. దీనికి సంబంధించి నమూనా చట్టం ముసాయిదాను ఆ పార్టీ సిద్ధం చేసింది. దీని త్వరలోనే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు పంపి అసెంబ్లీలో చట్టాలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల 3 వ్యవసాయ సంబంధిత బిల్లులు ఆమోదం పొందిన నేపథ్యంలో కేంద్ర చట్టానికి పోటీగా రాష్ట్రాలు చట్టాలు చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఆ పార్టీ ఈ నెల 4 నుంచి ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించతలపెట్టింది. ఈ కార్యక్రమంలో పార్టీ నేత రాహుల్ పాల్గొననున్నారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రాలు చట్టాలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 254(2)ను ప్రయోగిస్తోంది. ఉమ్మడి జాబితాలోని అంశాల విషయంలో కేంద్ర చట్టాలు చెల్లుబాటు కాకుండా రాష్ట్రాలు తమ తమ పరిధిలో చట్టాలు చేసుకునేందుకు ఈ ఆర్టికల్ వీలు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముసాయిదాను రూపొందించడం గమనార్హం. కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే కాక ఎన్డీఏతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు సైతం ఈ ఆర్టికల్ను ఉపయోగించి అసెంబ్లీలో చట్టాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నా రాజకీయ ఉద్దేశాలు ఏమైనా కానీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసే చట్టాలు మాత్రమే మనుగడ సాగిస్తాయి. రైతు మనగడ ప్రశ్నార్థకమైన వేళ దేశ భవిష్యత్ కూడా ప్రశ్నార్థకమే. స్టే ట్యూన్ టిఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక రమేష్ పోతరాజు.